ఈ మహానుభావులు గోవుకు అంటే భగవంతుడు ఎంచుకుంటారు వాళ్ళని. ఎప్పుడెప్పుడు కృష్ణుడు మనం భగవద్గీతలు అన్నట్టు ఎప్పుడు దుష్టుల ఒక సంహరించడానికి శిష్యుడిని రక్షించడానికి అన్నట్టు మరి నేనాపి గమన శోతి ప్రత్యవాయుధ విద్యతే స్వల్పమప్పస్య ధర్మస్య త్రాయతే మైతో భవత అంటాం. అంటే అటువంటి వాళ్ళకి ఈ చావు పట్టుకోవడంతో సంబంధం లేదు. అటువంటి మహానుభావుల కోవకు చెందిన వారు నందమూరి తారక రామారావు. సరే, ఆయన జీవిత సారాంశం చూసుకుంటే మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక సబ్ రిజిస్టార్ ఉద్యోగం చేస్తూ మళ్ళీ అక్కడ ఒక ఉన్న అవినీతిని సహించలేక భరించలేక మొదటించి ఆయనలో అణువణువులో ఒక నీతి నిజాయితీ క్రమశిక్షణ పట్టుదల అనేది ఉండేది. అటువంటిది ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించి మరి అనితర సాధ్యమైన పాత్రను బహుశా ప్రపంచంలోనే బహుశా కాదు ప్రపంచంలోనే ఎవ్వడు చేయని పాత్రను చెయ్యలేని పాత్రను అంటే దేవుడు ఆయనకి ఆయన అంటే కృషితో నాస్తి దుర్భిక్షం కూడా మనం విస్మరించకూడదు. అంటే మనం కేవలం అది ఆంశంతో అది దేవుడు పుట్టి మన కృషి కూడా ఉంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టు ఆయన సాధన చేసి తనని తను పదును పెట్టుకుని మరి ఆయన ఆహార్యం ఆయన గాంభీర్యం ఆయన వాచకం ఇవన్నీ చూస్తే బహుశా ప్రపంచంలోనే అంత అందమైన వాడు పుట్టుండడు అనిపిస్తుంది. అంత మంచివాడు లేడు అనిపిస్తుంది ప్రపంచంలోనే ఎన్టీఆర్ గారంటే. మరి అటువంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు అటు నాయకుడి పాత్రలు అలాగే ప్రతి నాయకుడి పాత్రలు కూడా చేసి జనాన్ని మెప్పించి ఒక కొత్త వరవడిని చలనచిత్రంలో సృష్టించి అటు పౌరాణికాలు కానీ లేకపోతే జానపద చిత్రాలు కానివ్వండి లేకపోతే సాంఘిక చిత్రాలు కానివ్వండి లేకపోతే ఫ్యాంటసీ చిత్రాలు కానివ్వండి ఇటువంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించి ప్రేక్షకులు కోరుకోలేని నుంచి ఆయన అందించారు వరవడి సృష్టించారు. మొదటి నుంచి కూడా ఆయన నిత్యావసర వస్తువు అని ఆయనకు తెలుసు. ప్రతి నటుడు కానివ్వండి ఒక నిత్యావసర వస్తువు ఏం కావాలో అది మనం అందించాలి. వాడు కోరుకునేది కాదు, మనం అందిస్తే అది ఒక ట్రెండ్ సెటర్ ఎన్టీఆర్. అలాగే ఆయన ఒక కమర్షియల్ ట్రెండ్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ తర్వాత సరే ఆయన నంబర్ వన్ హీరోగా ఉంటూనే తెలుగు చలనచిత్ర రంగంలోనే కాకుండా భారత చలనచిత్ర రంగంలో నంబర్ వన్ హీరోగా ఉంటూ మరి ప్రజలు తాను అంత స్థాయికి చేరుకోవడానికి కారణభూతులైన ప్రజలకు నేను ఏదైనా చేయాలి, నేను రుణం తీర్చుకోవాలి అని ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీ కూడు గూడు గుడ్డ పేద ప్రజలకు సమకూర్చాలి అన్న ఉద్దేశంతో ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల జీవితాల్లో ఒక వెలుగును నింపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఒక సంఘ సంస్కర్త ఆయన, ఆయన ఒక సంస్థ, ఆయన ఒక ఆవేశం. అటువంటిది మరి ఇవాళ ఎన్నో మహిళలకైతేనేమి ఆస్తుల సమానంకు అయితేనేమి లేకపోతే స్థానిక ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అయితేనేమి అలాగే ఈ నేను చెప్పినట్టు పండగలకే ఈ జొన్ననము లేకపోతే జొన్న రొట్టెలు ఏదో పండగలకే ఈ బియ్యం తిని పేదవాళ్ళకి వాళ్ళ కడుపు నిండా ఆహారం పెట్టాలన్న ఉద్దేశంతో ఆనాడు కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు ప్రభుత్వాలు ఏదో 30 రూపాయలు 50 రూపాయలు 300 500 ఇచ్చి తాటాకులు గుడిసెలు వేసుకోమని ఏదో చిన్న పెనుగాలికే అవి ఎగిరిపోయే పరిస్థితిలో ఉండగా ఆయన అందరికీ పక్కా ఇళ్ళు నిర్మించవడం ఇలాంటివి ఎన్నెన్నో చేనేత వస్త్రాలు ఇవన్నీ కూడా తక్కువ ధరకి ఇలా అందించడం అలాగే ఎన్నో ఆయన ఏ రుణం ఉంచుకునేవారు కాదు ఇప్పుడు. అంటే మనం అంటాం శత్రు రుణం లేకపోతే అగ్నిశేషం శత్రుశేషం రుణశేషం ఉంచకూడదని అలాగే ఏ శేషం కూడా మిగిల్చకుండా ఆయన అన్ని ప్రాంతాలు కులాలు మతాలు ప్రాంతాలకి అతీతంగా ఆయన అన్ని ప్రాంతాలకు నీళ్లు అందించడం అయితే ఇవాళ మేమే నేను హిందూపూర్ ఎమ్మెల్యేని ఇవాళ మాకు హెచ్ఎన్ఎస్ఎస్ అంటే హిందూ మన సుజల సమంతి అందరి నివాస సుజల సమంతి అయితేనేమి తెలుగు గంగ అయితేనేమి లేకపోతే గాలేరు నగరి అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు ఇవన్నీ ఆనాడు ఆయన ఊహించిన ఎంతో దూరదృష్టి గలవారు ఆయన. సో అటువంటిది ఇవాళ తెలుగు వాళ్ళని మద్రాసీలు అని ఆనాడు పిలువబడుతున్న తరుణంలో మరి తెలుగు వారు అంటూ ఒక తెలుగు రాష్ట్రం అంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం ఉంది, భాషా రహిత రాష్ట్రాల పేరుతో మన రాష్ట్రాన్ని మనం పోరాడి సాధించుకున్నాం అని వెలువెత్తి గొంతు చాటి
చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ మరి ఆయన ఎప్పుడు ఆయన అంటే ఇవాళ ఆయన శారీరకంగా మన ముందు లేకపోయినా మనకి ఆయన ఎప్పుడు స్ఫూర్తి ప్రదాతగా ఎల్లప్పుడు మన గుండెల్లో ఉండి ఇక ముందు ముందు చిరస్థాయిగా అందరూ కూడా పార్టీ కార్యకర్తలు అయితేనేమి అభిమానులు అయితేనేమి అందరూ కూడా అంటే ఆయన ప్రాంతాలకు నేను చెప్పినట్టు పార్టీలకు అతీతం. ఇవాళ ఈ యొక్క ఆయన వర్ధంతిని ఇవాళ అందరూ జరుపుకుంటున్నారు, అందరూ ఆయన గురించి తలుచుకుంటున్నారు.